10 గంటల ప్రాంతంలో ఈ రోజు 9:45 ప్రాంతంలో మళ్ళీ ఏబిఎన్ లో నుంచి స్కోలింగ్ వచ్చింది ఏబిఎన్ ఛానల్ లో ఏమని హిందీ పేపర్ వచ్చి అది లీక్ అయింది అని చెప్పేసని స్కోలింగ్ ని ఇచ్చారు వెంటనే అప్రమత్తమై వెంటనే కలెక్టర్ని ఎస్పీని అందరినీ మా అధికారులు మేము అందరం కూడా అప్రమత్తమై ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్ డిఓస్ని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమన్నాము అది సర్బుజుల్లో జడ్పిహెచ్ హై స్కూల్లో పేపర్ లీక్ అయిందని మనం రాగానే వెంటనే స్పెషల్గా అక్కడ డిఓని ఆర్డీఓని డిఓని ఆర్డీ ఆర్జేడీని అందరినీ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా పంపించి ఆ స్కూల్కి పంపించి అని చేసాము అందరి విలేకరులు కూడా తీసుకొచ్చి అందరితో కూడా అన్ని అడిగాము ఎక్కడేం జరిగింది ఎక్కడ చూసింది అని చెప్తే ఇంక్లూడింగ్ ఏబిఎన్ తాలూక రిపోర్టులు కూడా అక్కడ శ్రీకాకుళంలోని సర్బుజుల్లో అందరినీ కూడా ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా మా మా దృష్టికి ఏం రాలేదండి ఇది మేము ఇచ్చింది కాదండి అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇవాళ మాత్రం ఏ విధంగా కూడా ఏ విధమైన లీక్ కానీ ఏ విధమైన ఏది కూడా ఇవాళ రాలేదనేది ప్రభుత్వం తరఫున స్పష్టంగా నిర్ధారణ చేస్తున్నాం నిన్నటి రోజున లీక్ జరగలేదు నిన్నటి రోజున ఎక్కడ కాపీయింగ్ జరగలేదు ఈరోజు కూడా ఎక్కడ లీకులు జరగలేదు ఎక్కడ కాపీయింగ్ జరగలేదు కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వం మీద వచ్చి ఒక దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనతో సక్రమంగా జరుగుతున్న ఈ తాలూకు ఏవైతే పరీక్షలు ఉన్నాయో వాటిని ఒక ఆందోళన ప్రజల్లో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సృష్టించడానికి ఈ ఇలాంటి కుట్రలు పడుతున్నాయనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది ప్రయత్నం చేసిన దాంట్లో నారాయణ కాలేజీ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఆ రోజే నేను అఫీషియల్ గా చెప్పాను దాని మీద వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చి స్వయంగా క్షేత్రస్థాయిలో చేయమని చెప్పాము మరి దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఏం చేస్తారనేది పోలీసు వాళ్ళ పరిణామం తీసుకుంటారు ఆ విషయాల్లో చట్టం దాని పరిణామం చేసుకుంది ఆ విషయాల్లో నేను దూరను అది నాకు ఐడియా లేదు ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడుతుంది నేనేం చెప్పాను అప్పుడు అది చెప్పాను నిన్న అదే చెప్పాను ఇప్పుడు అది చెప్తాను రేపు అది చెప్తాను ఏది వాస్తవం అది చెప్తాను తప్ప వాస్తవం నొక్కి చెప్పను పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత పరీక్ష హాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకరో ఇద్దరు రెండో ఆబ్సెంటీస్ ఉంటే ఆ పేపర్ను వచ్చి అక్కడున్న మా టీచరో లేకపోతే నాన్ టీచింగో దాన్ని ఫోటోస్టాట్ తీసి దాన్ని వచ్చి సర్క్యులేట్ చేసి దాని నుంచి ఆన్సర్లు తయారు చేసి కాపీయింగ్ చేద్దామని ప్రయత్నం చేశారు ఆ స్టేజ్లోనే ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈ 10-20 నిమిషాలు హాఫ్ అన్ అవర్లోనే మిమ్మల్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద వచ్చి 60 మందిని అరెస్ట్ చేశాము అందులో 30-38 సబ్జెక్టు కరెక్షన్ 38 మందో 35 మందో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు ప్రైవేట్లో వచ్చి 22 మంది ఉన్నారు ఆ 22 మందిలో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ కూడా టీచర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఇలాగే ఈ చేసిన నేపథ్యంలో వచ్చి ఈ కేసును వచ్చి పోలీసు వాళ్ళు పరిశీలిస్తున్నారు.